ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గిరిజన బంధు ఇవ్వాలని చెప్పేసి గిరిజనులందరూ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనతో పాటు కొంతమంది గిరిజన సంఘాల నాయకులు కూడా ఉన్నారు. అసలు దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్సవాలు ముగిసేలోపే మీకు దళిత బంధు కావచ్చు, లేకపోతే గిరిజన బంధు కావచ్చు, ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారుగా. అసలు పూర్తిగా మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు అంటే, మొత్తం కేసీఆర్ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము గిరిజన బంధు ఇస్తా అని చెప్పేసి మునుగోడు ఎన్నికల తర్వాత ప్రకటించింది. స్వయంగా ముఖ్యమంత్రి గిరిజనులకు కింద అట్టడుగున్నటువంటి అన్ని తెగలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఇస్తా అని చెప్పేసి ప్రకటించిండ్రు. కానీ ఎన్నికలు అయిపోయి మునుగోడు ఎన్నికలు అయిపోయి 8 నెలలు అవుతుంది. కానీ ఈ రోజు వరకు కూడా గిరిజనులకు ఎక్కడ గిరిజన బంధు ప్రకటించలేదు. కాబట్టి హన్మకొండ జిల్లాలో ఇవాళ అంబేద్కర్ సెంటర్ కాడ ఈ గిరిజన బంధు ఇవ్వాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడితోనే ఆగదు. గిరిజన బంధు ఇచ్చేంత వరకు ఈ కార్యక్రమాన్ని అన్ని గిరిజన సంఘాలతో ఉమ్మడి కార్యాచరణ చేయడం కోసం మేము సిద్ధమవుతున్నాము. అట్లాగే విద్యార్థి సంఘాలు అందరిని కలుపుకొని మొత్తం యావత్తు మొత్తం ఈ రాష్ట్రం అంతా ఉద్యమం చేయడం కోసం మేము సిద్ధమవుతున్నాం. గిరిజన బంధు గ్యారంటీగా ఇవ్వాలి, ఇచ్చేంత వరకు ఉద్యమాన్ని మేము చేస్తాం. చెప్పండి, మీరు చెప్పండి, మీరు గిరిజన బంధు కావాలని చెప్పి మీరు ప్రభుత్వం ఏమని డిమాండ్ చేస్తారు? గిరిజన బంధు అమలు చేస్తా అని ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన బహిరంగ సభలో ప్రకటించారు. ఇప్పటికి 8 నెలలు కావస్తూ ఉంది. గిరిజన బంధు ఎందుకు అమలు చేయట్లేదు? ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇవ్వాలి. ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉన్నది? ఈ ఆలస్యం ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఎన్నికల్లో ఎవరు ఉంటారో తెలియదు. ఈ లోపు ఎందుకు ప్రకటించకూడదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 22వ తేదీతో ముగుస్తూ ఉన్నది. అందరికీ వరాలు ప్రకటిస్తూ ఉన్నారు. రేపు 17వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మేము అడుగుతున్నది ఏంటంటే, తెలంగాణ గిరిజన సంఘంగా మీరు గిరిజన బంధుని ఈ దశాబ్ది ఉత్సవాలు ముగిసేలోపే ప్రకటించాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలంగాణ గిరిజన సంఘం హెచ్చరిస్తూ ఉన్నది. ఇంతటితో ఆగము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల ముందు గిరిజన సంఘం పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలకు పిలిపించింది. ఈరోజు హన్మకొండలో కూడా పెద్ద ఎత్తున చేశాము. ఇది కంటిన్యూగా రాబోయే కాలంలో కూడా అన్ని గిరిజన సంఘాలు సంప్రదిస్తున్నాం. మరో ఉద్యమాన్ని సిద్ధమవడానికి తెలంగాణ గిరిజన సంఘం పిలిపిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు దిగొచ్చి తక్షణం ప్రకటించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలంగాణ గిరిజన సంఘంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్న గిరిజన సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే మాకు గిరిజన బంధు అయితే ఇవ్వకపోతే మేమైతే మామూలు ముట్టడికి కూడా కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఇక్కడ ఉన్న గిరిజన సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో సాయిపో నాట్యూ న్యూస్ వరంగల్ నుంచి.